Speaker sir, I beg to move for taking into consideration of the factories Telangana Amendment Bill 2023. Motion moved. I request the Minister for Labour and Employment to explain the aims and objects and salient features of the bill. Adhyaksha, factory la chattam 1948 lo rendu savarnalaku pratipadanalu adhyaksha na karmika sodara sodarmanlu mariyu mana telugunti aadapadichila chirakalaka korikanu teerustunna mana telangana jatipita istunna kanika adhyaksha modati adhyaksha 65వ సెక్షన్ లోని సబ్ సెక్షన్ 3 లోని క్లాస్ 4 కు సవరణ అధ్యక్ష ఈ సవరణ ద్వారా ప్రస్తుత 3 నెలలకు 75 గంటలుగా ఉన్న ఓవర్ టైం వర్క్ 156 గంటలకు పెంచడానికి సవరణ అధ్యక్ష అధ్యక్ష 2వ అధ్యక్ష 66వ సెక్షన్ కు సవరణ అధ్యక్ష ఈ సవరణ ద్వారా మహిళా కార్మికులకు కూడా మగవారితో సమానంగా రాత్రిపూట కూడా నిధులు నిర్వహించడానికి వారికి భద్రత ఆరోగ్యం మరియు వారి క్షేమం కోసం శరతులతో మరిన్ని అవకాశాలు ఇస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష మన చంద్రశేఖరుడు కార్మిక పక్షపాతి అనడానికి కూడా ఇది ఆయన ఉదారతన చాటుతుంది అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ రాకముందుకు మనకు కరెంట్ సరిగా ఉండకపో అధ్యక్ష ఎక్కడ కూడా చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గాని ఇవన్నీ కూడా ఎక్కడ కూడా కరెక్ట్ గా వారానికి రెండు సార్లు కూడా కరెంట్ ఉండకపో నడవకపో కార్మికులకు గాని ఎవ్వరికి కూడా సరిగా ఉపాధి దొరకకపో అధ్యక్ష ఇప్పుడు మన తెలంగాణ వచ్చినాక ప్రతి ఒక్కరికి కూడా అందరికి కూడా ఓవర్ టైం గురించి ఆలోచన చేయవలసి వస్తుంది అధ్యక్ష మన ప్రియతమ జాతిపిత మన ముఖ్యమంత్రి విజన్ కూడా హాట్సప్ చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే మన తారక రామని పరిశ్రమల శాఖతో పాటు ఐటీ శాఖని ఇవ్వడం ఆయన ప్రపంచంలోని అన్ని దేశ దిగ్గజాల కంపెనీలను ఆకట్టుకోవడం అంతేనా అధ్యక్ష ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ మరియు ఇండస్ట్రియల్ హబ్గా హైదరాబాద్ను తీర్చిదిద్దడం కదా అధ్యక్ష ఈ అభినవ రామచంద్రుల పనితీరు మనకు స్ఫూర్తిని అధ్యక్ష మన కార్మికులకు ఊపిరిని అధ్యక్ష మరి ఈ ఉత్సవాన్ని నింపింది అధ్యక్ష ఇప్పుడు 24 గంటల కరెంట్ తో పాటు అన్ని వసతులు ఉన్నాయి అధ్యక్ష జీతం ఇంటి అవసరాలకు సరిపోయినా ఓవర్ టైం నుండి వచ్చే ఆదాయం వల్ల కార్మికులు వాళ్ళ పిల్లల చదువులు ఇతర ఖర్చులు నెరవేరే అవకాశం ఉంటుంది అధ్యక్ష ఓవర్ టైం పెంపు వల్ల ఎంతో మంది కార్మికులకు వెసులుబాటు కలుగుతుంది అధ్యక్ష 10 రెట్లు ఫ్యాక్టరీలు కూడా పెరికే అవకాశం ఉన్నాయి అధ్యక్ష దీని వల్ల ఎంతో మందికి ఉపాధి కూడా దొరుకుతుంది అధ్యక్ష ఒక్క విషయం అధ్యక్ష నేను కూడా ఒక కార్మికుడిని అధ్యక్ష పగలు రాత్రి అని లేకుండా కష్టపడ్డ అధ్యక్ష ఇప్పుడు కూడా అంతే అధ్యక్ష ఇంకా కష్టపడుతున్న అధ్యక్ష ఎంత కష్టపడితే అంత ఎదుగుతారు అధ్యక్ష మన కార్మికులు కూడా ఒళ్ళు దాచుకోరు అధ్యక్ష శ్రమ ఎంతైనా చేస్తారు మనం వారికి అవకాశం ఇవ్వాలి ఉపాధి కల్పించాలి అదే మా ధ్యేయం అధ్యక్ష కాబట్టి ఓవర్ టైం పని గంటలు పెంచమని మన కార్మికుల కోరిక మేరకు ఈ ప్రతిపాదన అధ్యక్ష రెండవది అధ్యక్ష ఈ సవరణ బిల్లు కార్మిక ఆడబిడ్డల విషయం గురించి అధ్యక్ష ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకే ఈ మహిళలకు పని చేయాలనే చట్టం సవరణ అధ్యక్ష అదే మనం చూస్తా ఉన్నాం అధ్యక్ష చైనా దేశం ఉన్నది గత 30 సంవత్సరాల కంటే కూడా మనకంటే తక్కువ పరిస్థితిలో ఉండే ఇప్పుడు ప్రపంచానికి అప్పించే దేశంగా ఎదిగింది అధ్యక్ష ఎందుకంటే అక్కడ మహిళలకు అన్ని రకాలు కూడా సదుపాయాలు కల్పించి టైం కానీ ఓవర్ టైం కానీ ఇవన్నీ కూడా కల్పించినందుకే మహిళలు పనిచేసేప్పటికేనే చైనా దేశం అభివృద్ధి చెందింది అధ్యక్ష ఓవర్ టైం కానీ ఇవన్నీ కూడా కల్పించినందుకే మహిళలు పనిచేసేప్పటికేనే చైనా దేశం అభివృద్ధి చెందింది అధ్యక్ష దానికోసమే మన తెలంగాణ ఉద్యమంలో మన ఆడబిడ్డల కష్టాలు నష్టాలు చూసిన మన అపరభగరితుడు బ్రహ్మ జ్ఞాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మహిళలకే మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అప్పుడే నిర్ణయించారు అధ్యక్ష అందుకే మన మహిళలకు 50% రిజర్వేషన్లు అన్ని మున్సిపాలిటీలు అమలు పరిచిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ దగ్గర అధ్యక్ష
గురుకుల పాఠశాలలు కూడా మహిళలకే పెద్దపీట వేసిన ఘనత కూడా మన కేసీఆర్ అధ్యక్ష. డబుల్ బెడ్రూమ్లు కానీ గృహలక్ష్మి పథకం కానీ మహిళలకే పెద్దపీట వేసింది అధ్యక్ష. మహిళలకు క్యాబులు ఇచ్చి వారిని సమాజంలో భాగస్వామ్యం చేసింది కూడా వాస్తవం కాదు అధ్యక్ష. ఆడపిల్ల పుడితే శాపమనే ఈ రోజుల్లో మా ఇంటి మహాలక్ష్మి పుట్టిందనే చేసిందని అనేలా చేసిందని కూడా నిజం అధ్యక్ష. ఆనాడు బాబుజీ కలగన్నాడు అధ్యక్ష. అర్ధరాత్రి ఆడపిల్లలు వీధుల్లో తిరగగలిగిన నాడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని అన్నాడు అధ్యక్ష. ఇన్నాళ్లకు ఈ తెలంగాణ బాబుజీ నెరవేరుస్తున్నాడు అధ్యక్ష. మహిళలు కూడా పని చేయడంలో కానీ సంపదలో కానీ మగవారితో సమానమని, మహిళ అంటే అబల కాదు సబల అని కూడా నిరూపిస్తారు అధ్యక్ష. కంక్లూడ్ చేయండి మల్లారెడ్డి గారు. మహిళల కార్మికులు రాత్రివేళ కూడా ప్రశాంతంగా పని చేయగలరనే నమ్మకం కలిగించిన ఘనత కూడా మనకు ఈ తారక చంద్రులదే దక్కుతుంది అధ్యక్ష. కేంద్రం పెద్ద పులి చూసి నక్కవాత పెట్టుకున్నట్టు మన పథకాలను కాపీ కొడుతున్నారు అధ్యక్ష. ఎక్కడ పోయే బేటీ బచావో బేటీ పడావో అని ఇవన్నీ కూడా మాటలు పెద్ద పెద్దగా చెప్పారు కానీ మణిపూర్లో మన ఆడబిడ్డలపై ఎంత దారుణం జరిగింది అధ్యక్ష. కేంద్రం మాత్రం ఈ చట్టాన్ని అమెండ్మెంట్ చేయడం లేదు అధ్యక్ష. మహిళా బిల్లు లేదు, మహిళలకు ప్రాధాన్యత లేదు అధ్యక్ష. పోరాట గడ్డైన మన తెలంగాణలో ఒక రాణి రుద్రమాదేవి, ఒక చాకలి ఐలమ్మ, ప్రొఫెసర్ రమా మేల్కోటి, వసంత, లలిత వంటి వీరవనితలు చాలామంది ఉన్నారు అధ్యక్ష. లక్షలాది మంది భక్తుల వచ్చే సమ్మక్క సారలమ్మ జాతర కూడా జాతీయ హోదా ఇమ్మంటే ఇప్పటిదాకా కూడా ఢిల్లీ పేదలు చేత కాలేదు అధ్యక్ష. అసలు పాయ అధ్యక్ష. అయినా ఆ తల్లుల దీవెనతో మన కేసీఆర్ గారు ఎంతో ఘనంగా జరుపుతున్నారు అందరికీ తెలుసు అధ్యక్ష. మహిళలకు మనం చేయుతనిస్తే ఇంకెన్ని పేజీలు ఉన్నాయి అయిపోయింది సార్. మహిళల రక్షణకే మన ధ్యేయం అధ్యక్ష. వారిని ఎల్లప్పుడూ కాపాడుకుంటాం అధ్యక్ష. అందుకే షీ టీములు కానీ కమాండ్ కంట్రోల్ రూములు కానీ అర్ధరాత్రి మహిళలు కూడా స్వేచ్ఛగా తిరగగలిగిన వాతావరణం మన తెలంగాణలో ఉంది అధ్యక్ష. మహిళలు రాత్రిపూట కూడా ఉద్యోగం చేసుకోగలిగిన వారు వారి కాళ్ళపైన నిలబడే చర్యలు తీసుకుంటున్న విషయం వాస్తవం కాదు అధ్యక్ష. మా మహిళల కోరిక మేరకే ఈ సవరణ అధ్యక్ష. సాయంత్రం 7 నుంచి ఉదయం 6 వరకు కూడా వారికి ఉద్యోగం చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం అధ్యక్ష. అయితే యజమానులకు కొన్ని కండిషన్లు కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. మహిళా ఉద్యోగిని ఒక అనుమతి ఇన్ రైటింగ్లో తప్పనిసరిగా తీసుకోవాలి అధ్యక్ష. ప్రసూతి ప్రయోజన నిబంధనలకు వ్యతిరేకంగా ఏ మహిళ కూడా నియమించరాదు అధ్యక్ష. మహిళ ఉద్యోగాలను ఇంటి నుంచే తీసుకురావడం కాదు, తిరిగి ఇంటి దగ్గర దించే వరకు వారికి రవాణా సదుపాయం ఏర్పాటు చేయాలి అధ్యక్ష. నైట్ షిఫ్ట్లో మహిళా సెక్యూరిటీ గార్డులకు మరియు సూపర్వైజర్లకు అందుబాటులో ఉండాలి అధ్యక్ష. లైంగిక వేధింపులకు చట్టం 2013 నిబంధనలు పాటించాలి అధ్యక్ష. ఒంటరిగా ఏ మహిళను నియమించరాదు అధ్యక్ష. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే వీలుగా సిబ్బంది టెలిఫోన్ నంబర్లు వాహనాలు ఏర్పాటు చేయాలి అధ్యక్ష. వారి భద్రత సంరక్షణ మరియు ఆరోగ్యకరమైన వసతులు కూడా కల్పించాలి అధ్యక్ష. వాష్రూమ్లు, భోజనశాలలు, శాంతి విశ్రాంతి గదులు మరియు మహిళా కార్మికులు పనిచేసే ప్రతి చోట లైట్లు మరియు సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి అధ్యక్ష. మహిళలు మేము కూడా మగవారితో సమానం అభివృద్ధితో భాగస్వాములని ముందుకు వస్తున్నారు అధ్యక్ష. ఎక్కడైతే మహిళలు గౌరవించబడితే అక్కడే అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. ఇదంతా సాధ్యమైందంటే మన రామచంద్రుల పాలన ఎలా ఉంటుందో తెలుసు అధ్యక్ష. ఈ అమెండ్మెంట్ బిల్లు మన రాష్ట్ర కార్మికుల ప్రయోజనం మరియు మహిళల 24 గంటల పని దినం కోసం అధ్యక్ష. కార్మికులు మహిళలు క్షేమం దృష్ట్యా ఈ బిల్లు మీద ఎటువంటి చర్చను పెట్టకుండా ఆమోదించాలని కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అధ్యక్ష, రాష్ట్రపతి గారు, గవర్నర్ గారు కూడా మహిళలే అధ్యక్ష. వారు కూడా మనస్ఫూర్తిగా ఈ సవరణ బిల్లును అన్కండిషనల్గా ఒప్పుకుంటారని భావిస్తున్న అధ్యక్ష. తప్పని కొట్టరేంటి అందరూ డిస్కషన్. ఇది మీ పాత నగ. ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్.